Hi Andy, nice to be with you. Good morning, very good morning and welcome to my channel, me and my likes, Priyadarshini Andy. Chala santoshanga unnanu, chala baagundi. మిమ్మల్ని కలుసుకోవటం, నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పుకోవటం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన ఒక పని. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నది, అందరికీ తెలిసిన విషయమే. దానిలో చెన్నై దానికి ధోని స్కిప్పర్గా ఉన్నాడు, అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమేను. సో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ముఖ్యంగా 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఓడిపోయాడు ధోని ఆడిన మ్యాచ్లలో. 2 గెలిచాడు, అది వేరే విషయం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, అతను నిజంగా యాక్చువల్గా అతను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్రికెట్ ఎప్పుడైతే రిజైన్ చేశాడో, రిటైర్ అయిపోయాడో, అప్పుడే ఐపీఎల్ కూడా చేసేస్తే బాగుండేది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఈ ధోని ఓపిక లేదు, ఇతను ఎంపైర్గా కానీ లేకపోతే ఇంకా ఏదన్నా కోచ్ లాగా కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు, కామెంటరీ చెప్పుకోవచ్చు, అట్లాంటివన్నీ చెప్పాను. ఎందుకంటే ఒకరోజు నా పెద్ద డ్రామా జరిగింది అక్కడ. సో ఆడుతున్నప్పుడు పిచ్ దగ్గర అతను నడవలేకపోయాడు, పరిగెత్తలేకపోయాడు, రొప్పుతున్నాడు, నీళ్లు తాగాడు, వీళ్ళు వచ్చారు, హెల్పింగ్ టీం వచ్చింది, ఇదంతా చూసి ఆ రోజే చికాకేసింది. సో యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని అభిమానించే వాళ్ళు చాలా ఉన్నారు, అతను పైగా అసలు అతను ఏ క్లాస్ క్రికెటర్ అతను, అందుకని అతని నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఈ వయసులో 39 సంవత్సరాల వయసులో అతను ఆడకుండా ఉంటే బెటరు. అతను ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూడాలి. అంతేగాని ఎప్పుడు పడితే శరీరం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పనికి సహకరిస్తుంది. ఈ 39, 40 ఏళ్ళు 35 ఏళ్ళు పోయిన తర్వాత అయిన తర్వాత జనరల్గా వీళ్ళందరూ అందుకే కదా ఇప్పుడు ఆర్మీలో కూడాను 30 తొందరగా రిటైర్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే కరెక్ట్ మంచి జోష్లో ఉన్న వయసును మాత్రం వాడుకుంటారు వాళ్ళు. ఎక్కడైనా అంతే, మంచి జోష్లో ఉన్నప్పుడు సత్ఫలితాలు అప్పుడే వస్తాయన్నమాట. సో పోనివ్వండి, అట్లా వదిలిపెట్టేసేసేయండి. ఈ ధోని అనేది ఆడలేకపోయాడు నిన్న ముఖ్యంగా మొన్న ఈ ఇప్పుడు లేటెస్ట్ దీనిలో. అయితే కొంతమంది అభిమానులు పిచ్చి పట్టి వీళ్ళకి రోగాలు వచ్చి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు మన యువత ముఖ్యంగా. వాడు ఒకడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, ధోని నువ్వు బాగా ఆడలేకపోతున్నావు, నువ్వు ఆడలేదు, ఓకే నేను కూడా ఒప్పుకుంటా, కానీ అంతటితో వదులుకోవాలి, ఒళ్ళు కొవ్వు పట్టిన మాటలు మాట్లాడటం అన్నమాట. నువ్వు కనుక నెక్స్ట్ టైం ఆడకపోతే నీ కూతుర్ని నిన్ను నీ పెళ్ళాన్ని రేపు చేస్తానని అంటే వీడి ఉద్దేశం ఏంటి? వీడు అసలు పెద్ద పైనుంచి కిందకి దిగి వచ్చిన రేపిస్టా వీడు, నాకు అర్థం కాదు అసలు. అంటే వాడికి ఎంత ఒళ్ళు బలుపు, అంత ఒళ్ళు కొవ్వు అంటే చిన్న 5 సంవత్సరాల పిల్లని నువ్వు రేపు చేస్తావా? నీ బతుకు అతని చెప్పు కాలు చెప్పుకు కూడా పనికిరాని బతుకు నీది. నీకు ఒక విలువ ఉందా? నీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉందా? ఒక అమ్మ అబ్బాకి పుట్టి కడుపుకి తిండి తినేవాడికైతే అర్థమవుతుంది. ఒక పసిపిల్లను పట్టుకుని దాని 5 సంవత్సరాల జీవ అనే పిల్ల దాన్ని పట్టుకుని నువ్వు రేపు చేస్తావా? నీకు ఎంత మదం ఎక్కితే, ఒళ్ళు కొవ్వెక్కితే నిజంగా ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. మన 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 కల్చర్ అంతా సర్వనాశనం, ఈ యువత సర్వనాశనం చేసేసినండి. యువత అంటే అంతే సినిమాల మూలంగా అంటే ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు ముఖ్యంగా దరిద్రులు తగులుకున్నారు. బాలీవుడ్లో మొత్తం కల్చర్ అంతా భూస్థాపితం చేసి మహేష్ భట్ గారి దగ్గర నుంచి మొదలైంది 70 శతకాల్లో. తర్వాత వీడు ఇప్పుడు కరణ్ జోహార్ నేతృత్వం తగులుకున్నాడు వాడి మూలంగా సర్వ ఈ వీళ్ళని చూసి మొత్తం యువత. ఇప్పుడు తెలుగు సినిమాలు కాదు, ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చూసేవాడు హిందీ వాడే వాడు చెప్పాడు. అంటే హిందీ అన్ని భాషా భేదాలు పెట్టడం లేదు నేను, ఆ చూసేవాడే. ఎందుకంటే కల్చరు, ఆ సినిమా కల్చరు కనుక సినిమా ఇన్ఫ్లుయెన్స్ యువత మీద తప్పకుండా పడుతుంది. సో ఎక్కడ పోతున్నదో ఏంటో నీచమైన పరిస్థితిలో ఉన్నది మన దేశం, మన యువత. వాళ్ళు కనీసం ఆలోచించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. ఇది చాలా హృదయ విదారకమైన విషయము, ఇది చాలా గర్హనీయమైన విషయము, ఇది చాలా అబ్జెక్షనబుల్ అభ్యంతరకరమైన విషయం ఇది. ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటే ముందు బాగుంటుంది. ఇదేనండి చెప్పుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్ అండి, బాయ్.